నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కాన్. నేను రాజశేఖర్. సో ప్రధానంగా వివిధ వార్తాపత్రికలను ప్రధాన ముఖ్యాంశాలు వచ్చారు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకుంటే ఈనాడులో ప్రధాన హెడ్లైన్గా బైడెన్ వైదొలిగేన్ అనే వార్త కూడా కనిపిస్తూ ఉంది. సో ఎన్నికలు రేస్ నుంచి తప్పుకున్న అధ్యక్షుడు అమెరికా ప్రజలకు లేఖ రాసినటువంటి పరిస్థితి. తదుపరి అభ్యర్థిపై డెమోక్రటిక్లో ఉత్కంఠ నెలకొంది. కమలా హారిస్ వైపే పార్టీ మొగ్గు చూపుతున్నట్లు, ఆమెతో మద్దతిచ్చే అవకాశం బైడెన్ ఉన్నట్లు కూడా పూర్తి స్థాయిలో వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. ఆ వార్త నేపథ్యంలో ఇక్కడ మరో ఇద్దరు గవర్నర్లు బరిలోకి, ఆగస్టు 19 నిర్ణయం అనే వార్త కూడా ప్రధానంగా హెడ్లైన్ చర్చించారు. ఇక తెరిపివ్వని వాన అనే మరొక హెడ్లైన్ కనిపిస్తుంది. పగలంతా ముసురు, రాత్రులు భారీ వర్షాలు, మరో 3 రోజులు ఒక మోస్తారు వానలు. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. భూపాలపల్లి జిల్లాలో వర్షానికి తడిసి చలి తీవ్రతకు పశువుల కాపరే మృతి అనే వార్త కూడా కనిపిస్తుంది. అలాగే ఆదిలాబాద్లో వాగు దాటుతూ ఒకరు గల్లంతన వార్త కూడా కనిపిస్తుంది. ఉగ్ర గోదావరి బిరబిరా కృష్ణమ్మ అనే వార్త ఉంది. అస్త్రశస్త్రాలతో సన్నద్ధం అనే వార్త కూడా కనిపిస్తుంది. నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. నీటు కావడి యాత్ర వివాదాలపై నిలదీయనున్న విపక్షం. ఉపసభాపతి పదవి కోసం పట్టు, అఖిలపక్షంలోనే సంకేతాలు అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఇక మరొక వార్త చూసుకుంటే ఢిల్లీలో సీఎం రేవంత్, అలాగే నిన్న ఆయన సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ చిత్రపటం అందులో పొన్నాల మంచి పొన్నం ప్రభాకర్ ఉన్నారు, అలాగే దానం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్తో కలిసి మేడిగడ్డపై సమీక్ష. రుణమాఫీ విజయోత్సవ సభపై నేడు పార్టీ పెద్దల్ని కలిసి అవకాశం ఉందని కూడా ఒక వార్త కనిపిస్తుంది. మహిళల్లో హృద్రోగ ముప్పు అనే వార్త కూడా కనిపిస్తుంది. మారిన జీవన శైలి ప్రభావం, హైబీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్, ఒత్తిడి, ముందస్తు మోనోపాజ్ కూడా కారణాలే. గుండెపోటుతో లక్షణాలు పురుషుల కంటే భిన్నంగా ఉంటున్నాయి మహిళల్లో అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. హెల్త్కు సంబంధించి 700 కోట్ల రూపాయలతో అల్యూమినియం టిన్నుల యూనిట్ అనే వార్త కూడా కనిపిస్తుంది. పెట్టుబడులకు ముందస్తు ముందుకొచ్చినటువంటి బాల్ బ్యావరేజెస్ ప్యాకేజింగ్ సంస్థ మంత్రి శ్రీధర్ బాబుతో ప్రతినిధులు భేటీ అనే వార్త కూడా కనిపిస్తుంది. అలాగే కాలం సృష్టించిన ధిక్కార స్వరం, శత జయంతి సంవత్సరం ప్రారంభం సందర్భంగా దాశరథపై ప్రత్యేక వ్యాసం 4 అనే వార్త వేశారు. ఈనాడులో ఏ దివిలో విరిసిన పారిజాతము అనే వార్త కూడా సినిమాకు సంబంధించి ఒక వార్త ఇస్తారు. వివాదాస్పద రిజర్వేషన్ల కోట తగ్గింపు, బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు కీలక తీర్పు. 30 నుంచి 5% పరిమితం చేస్తూ ఉత్తర్వులు, ఆందోళనకారులకు ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఇక మరొక వార్త చూసుకుంటే చివరిగా శతమానం భవతి అనే వార్త కూడా కనిపిస్తుంది. సిమ్మ చీకట్లో లోయలోకి దూసుకెళ్ళే కారు తక్షణం స్పందించి డైల్ 100. గంటంపావు వ్యవధిలోనే తాడు సాయంతో ముగ్గురిని ఘాట్పైకి చేర్చిన అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ప్రశంసించినటువంటి పరిస్థితి కూడా నిన్న కనిపిస్తుంది. తుమ్మల ఆ వార్త ప్రధానంగా కనిపిస్తుంది. ఇక మరొక పేపర్ చూసుకుంటే ఆంధ్ర జ్యోతికి వెళ్దాం. నెక్స్ట్ మనం ఆంధ్ర జ్యోతికి సంబంధించి ప్రధానంగా ఒక హెడ్లైన్ కనిపిస్తుంది. కృష్ణమ్మ పరుగులు అనే వార్త ఉంది. గోదావరి ఉధృత రూపం, ప్రాజెక్టులో జలకళ, అతివృష్టి అనావృష్టి. దేశంలో 9 రాష్ట్రాల్లో జాడలేని వానలు, 6 రాష్ట్రాలను ముంచెత్తిన వర్షాలు. తమిళనాడు సాధారణం కంటే 83% అధికం. జార్ఖండ్లో 49 పైగా వర్షపాతలు. విభిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి పెద్దవాగు ప్రాజెక్టుకు మరమ్మతులు, అవసరమైతే మరో 3 గేట్లను ఏర్పాటు చేస్తాం, రైతులు ఆదుకుంటామని కూడా నిన్న మంత్రి తుమ్మల చెప్పినటువంటి పరిస్థితి. మరొక వార్త చూసుకుంటే బై బైడెన్ అనే వార్త కూడా కనిపిస్తుంది. అమెరికా అధ్యక్ష ఎన్నిక నుంచి జో బైడెన్ అవుట్, డెమోక్రాట్ల ఒత్తిడిని తలగ్గినటువంటి ప్రెసిడెంట్ అనే వార్త కూడా కనిపిస్తుంది. దేశ ప్రజల కోసం తప్పుకుంటున్న అధ్యక్షుడిగా పూర్తికాలం కొనసాగుతంటూ కమలా హారిస్కు మద్దతిస్తానని కూడా బైడెన్ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మరొక వార్త చూసుకుంటే సివిల్స్లో దివ్యాంగుల కోట అవసరమా, క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన ఐఏఎస్ ఐపీఎస్లకు శారీరక దృఢత్వం కావాలి, వైకల్యం ఉన్నవారిని పైలట్గా విమాన సంస్థలు నియమిస్తాయా, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఆ వ్యాఖ్యల్లో పలువురు ఖండించారు. ఆమె క్షమాపణలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరొక వార్త చేసుకుంటే రాహుల్ వరంగల్ సభ 28న ప్రశ్నార్థక్రమంతో ఒక వార్త ప్రచురించారు. నేడు ఆయనతో సీఎం భేటీ, తర్వాత స్పష్టత వచ్చే అవకాశం. ఢిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి, అక్కడే ఉన్న భట్టి ఉత్తమ విస్తరణ చర్చ అవసరమే అనుమానమే అని కూడా విస్తరణకు సంబంధించి క్యాబినెట్ విస్తరణ కేంద్ర జనవరుల మంత్రితో నేడు ముఖ్యమంత్రి సమావేశం అన్న వార్త కూడా కనిపిస్తుంది. ఇక అనాలోచిత నిర్ణయం, కాపడి యాత్ర వివాదం నేపథ్యంలో యూపీ సర్కారుపై ఆర్ఎల్డీ ఆక్షేపణ. ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలన్న కేంద్ర మంత్రి జయంత్ చౌదరి. ఇప్పటికే జేడీయూ ఎల్జేపీ అభ్యంతరం, ఉద్యోగాల భర్తీలో కోటల రద్దు అనే మరొక వార్త కూడా కనిపిస్తుంది. విద్యార్థుల నిరసన నేపథ్యంలో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు.
అభివృద్ధి జనాకర్షకమైన మరొక వార్త కనిపిస్తుంది. బడ్జెట్ రూపకల్పనలో మోదీ 3.0 సర్కారు ప్రాధాన్యతలివే. బంగ్లాదేశ్, ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చేతునిచ్చే వరాలు ఇచ్చే అవకాశం ఉంది. మౌలిక సదుపాయాలకు భారీగా నిధులు, ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 3.5 లక్షలకు పెంచే అవకాశం, గృహ రుణాలపై ఇస్తున్న రాయితీ పెంపు, గ్రామీణ ప్రాంత ఎంఎస్ఈఎంలకు అండ అగ్నివీరు పథకంలో మార్పులు చేసే ఛాన్స్ కనిపిస్తుంది, మధ్యతరగతికి ఊరట కల్పించే చర్యలు, గృహ నిర్మాణ రంగానికి ప్రోత్సాహకాలు, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాల వెల్లడి అని అభివృద్ధి జనాకర్షంగా ఉండే అవకాశం ఉందని కూడా ఒక వార్త కనిపిస్తుంది. ఇక ఐటీ ఉద్యోగులకు 14 గంటల షాక్ అనే వార్త కూడా కనిపిస్తుంది. బిల్లులకు కర్ణాటక కాంగ్రెస్ సర్కారు ఓకే, కంపెనీల ప్రాతిపదికకు అంగీకారం, నేడు కార్మిక ఆమోదం. తర్వాత అసెంబ్లీలో ఉద్యోగుల సంఘం ఫైర్, కార్మిక మంత్రితో భేటీ, మరోసారి చర్చిస్తామని మంత్రి వెల్లడి. ఐటీలో వారానికి 70 గంటలు పనిచేయాలని గతంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సూచించినటువంటి వార్త కూడా హైలైట్ అయింది. ఆ వార్తకు సంబంధించినటువంటి కూడా ప్రచురించారు. ఆర్టీసీ విలీన ప్రక్రియకు బ్రేక్, గత ఏడాది సెప్టెంబర్లో గెజిట్ జారీ, 10 నెలలైన ముందుకు కదలని ప్రక్రియ, కార్మికుల ఉద్యోగుల్లో పలు సందేహాలు, బకాలతో యాజమాన్యం ఉక్కిరి బిక్కిరిన వార్త కూడా కనిపిస్తుంది. గతంలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చారు ఆర్టీసీకి సంబంధించి, సో ఇంకా పట్టాలెక్కలేదనే వార్త కనిపిస్తుంది. రాష్ట్రంలో బాల్ ఇండియా యూనిట్, బీర్లు, కూల్ డ్రింక్స్, ప్యూర్ పర్ఫ్యూమ్ల సంస్థలకు సంబంధించి అల్యూమినియం టిన్నుల సరఫరా అనే వార్త కూడా కనిపిస్తుంది. 700 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది కూడా నిన్న చర్చ జరిగాయి. కేరళలో నీఫా వైరస్తో బాలుడు మృతి, కోలికోడ్లో పలువురు ఐసోలేషన్, ప్రత్యేక బృందాన్ని పంపనున్న కేంద్రమని కూడా కనిపిస్తుంది. పూణె నుంచి మొబైల్ ల్యాబ్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. గుజరాత్లో వణికిస్తున్న చాందీపుర వైరస్ అని మరొక వార్త ఉంది. రీల్స్ మోజు యువకుడు బలి, వర్షంలో బైక్పై స్టంట్ చేస్తూ జారిపడి మృతి, పెద్ద అంబర్పేటలో ఈ ఘటన జరిగిందనే వార్త కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు. అండ్ మరొక పేపర్ చూసుకుంటే సాక్షి చూద్దాం. సాక్షికి సంబంధించి అమెరికా అధ్యక్ష రేస్ నుంచి జో బైడెన్ అవుట్ అనే వార్త కూడా కనిపిస్తుంది. బదిలీలో బద్నాం అనే వార్త మరొక కనిపిస్తుంది. రాష్ట్ర ఉద్యోగుల సాధారణ బదిలీలో తీవ్ర గందరగోళం, 40% నిబంధనలతో చిక్కు అనే వార్త కూడా కనిపిస్తుంది. నిన్న బడ్జెట్ హల్వా మెప్పిస్తుందా అనే వార్త కూడా కనిపిస్తుంది నిర్మలా సీతారామన్తో. అలాగే నిన్న రేవంత్ రెడ్డి ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి బోన పట్టు వస్త్రాలు సమర్పించారు, ఆ వార్త కూడా కనిపిస్తుంది. పోటెత్తున గోదావరిని రెడ్ బుక్తో అరాచుకోమని మరొక వార్త కనిపిస్తుంది. ఏపీకి సంబంధించి అదే రాజ్యాంగం అనే రీతిలో ఏపీలో పాలన అధపాతాలకి దిగజారిన శాంతి భద్రతలని కూడా గవర్నర్ కలిసి నిన్న జగన్ ఫిర్యాదు చేశారు, ఆ వార్త కనిపిస్తుంది. WHO చెప్పిన పెడ చెవిన రాష్ట్రంపై డెంగీ పంజా అనే వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి సాక్షిలో కనిపిస్తుంది. నెక్స్ట్ వెలుగు చూద్దాం. వెలుగుకు సంబంధించి పూర్తిస్థాయిలో బోనమెత్తిన లష్కర్ అనే వార్త కూడా కనిపిస్తుంది సీఎం రేవంత్ రెడ్డికి. అసెంబ్లీ ముందుకు కీలక బిల్లులు రేపు జరగబోతున్నాయి. రేపటి నుంచి వానాకాలం సెషన్ ఉండబోతుంది. ఇందులో స్కిల్ యూనివర్సిటీ బిల్లుకు ఆమోదం, జాబ్ క్యాలెండర్, రైతు భరోసా, విధి విధానాల ప్రకటన, విద్యా వ్యవసాయ కమిషన్ల ఏర్పాటు, లోకల్ ఎలక్షన్లో రిజర్వేషన్ల పెంపు నిర్ణయాలు, తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర చిహ్నంపై చర్చించి ప్రకటన అనే వార్త కూడా కనిపిస్తుంది. 9 నెలల్లో పల్లెలకు 75,000 కోట్లు, ఇప్పటికే 36,000 కోట్లు చేరవేత, మరో 2 నెలల్లో 39,000 కోట్లు అనే వార్త కూడా కనిపిస్తుంది. అలాగే మరొక వార్త, ఢిల్లీలో సీఎం బిజీ అనే వార్త కూడా కనిపిస్తుంది. సివిల్స్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా అని స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ట్వీట్ వైరల్ అవుతుందని వార్త చేశారు. చెప్పాలని కూడా కొంతమంది విన్నవిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, డిమాండ్ చేస్తున్న క్షమాపణలు చెప్పాలని. పోటెత్తుతున్న వరదా, కృష్ణా గోదావరి ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో, జూరాలకు 1.11 లక్షల, శ్రీశైలానికి 100,000 క్యూసెక్కులు అనే వార్త కూడా కనిపిస్తుంది. బైడెన్ బై అనే వార్త కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ఇది వెలుగుకు సంబంధించి. చివరిగా అమ్మా పేపర్ చూద్దాం. అమ్మా పేపర్కు సంబంధించి కీలకంగా కొన్ని వార్తలు ప్రచురితమై, లష్కర్ భవనం పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి సందరేసందర అనే వార్త కూడా కనిపిస్తుంది. భద్రాచల వద్ద టెన్షన్ అనే వార్త కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ఒక వార్తగా చెప్పుకోవచ్చు, డేంజర్లో భద్రాద్రి, 39.5 అడుగులకు నీటిమట్టం నిన్న చేరుకున్నటువంటి పరిస్థితి. తర్వాత మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు పూర్తి స్థాయిలో. జలాశయాలకు పెరుగుతున్న వరద ఉధృతి, శ్రీరామ్ సాగర్కు వరద నీరు, కడెంకు భారీ వరద, నిర్మల్లో అలర్ట్, భద్రాచలం వద్ద డేంజర్, ప్రమాదంలో ములుగు జిల్లా, ఆదిలాబాద్ వరదలపై మంత్రి సీతక్క సమీక్ష అనే వార్త కూడా కనిపిస్తుంది. రేవంత్ దూకుడు, పాలనపై పట్టు, ప్రతిపక్షాలపై పైమెట్టు అనే వార్త కూడా కనిపిస్తుంది. కానీ ఢిల్లీకి నిన్న వెళ్ళినటువంటి సంబంధించిన వార్త కూడా కనిపిస్తుంది. హ్యాపీ బర్త్డే ఖర్గేజీ, వెలువల శుభాకాంక్షలు, ఆరారోగ్యాలతో వర్ధిల్లని మోదీజీ ట్వీట్ కనిపిస్తుంది. రైతు సంక్షేమం కాంగ్రెస్ పాలన, రైతు వ్యతిరేకం బీఆర్ఎస్ పాలసీ, జోగురామన్నపై మండిపడ్డ భోజారెడ్డి, రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని కూడా ప్రెస్ మీట్లో ఆయన చెప్పినటువంటి పరిస్థితి వార్త కనిపిస్తుంది. ఇది ప్రధానంగా వార్తాపత్రికలు ఉన్నటువంటి ముఖ్యాంశాలు.
ఎస్, వీటి గురించి మాట్లాడేందుకు విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు మనకి సిద్ధంగా ఉన్నారు. కృష్ణమూర్తి గారు నమస్తే. ఎస్, ఢిల్లీ టూర్లో ఉన్నారు. ఎస్, ఢిల్లీ టూర్లో రేవంత్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా కీలకంగా ఏ అంశాలు అంటే క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందా లేదా కొంచెం డౌట్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ రైతులకు సంబంధించి విజయోత్సవంగా శుభాకాంక్షలు తెలుపుతూ సభ నిర్వహించే అవకాశం, అలాగే కొంతమంది కేంద్ర మంత్రులు కలబోతున్నారని వార్తలు వస్తున్నాయి. షెడ్యూల్ ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది అంటే ఢిల్లీ టూర్ వరుసగా ఈ మధ్య వెళ్తున్నటువంటి పరిస్థితి, ఇప్పటికే ఉత్తమ్ భట్టి అక్కడ ఉన్నారు. సో ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా చూడాలంటే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇది పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రానికి రావాల్సిన విషయంలో అక్కడ ఎంపీలను కొంత కాంగ్రెస్ పార్టీ బీజేపీకి చెందినటువంటి ఎంపీలను కొంత పరిసరాలు వాళ్ళకు గురి చేయడంతో పాటు అవసరమైతే అధికారులను అధికారులు కూడా కొంతమంది అక్కడే ఉన్నారు. అధికారులు ఈరోజు తిరుమంత్రుల శాఖకు సంబంధించిన సమావేశం జరుగుతూ ఉంది. అంటే మొన్న జరిగిన వారు కూడా పాల్గొనే అవకాశం అంటే అదేవిధంగా చారిత్రాత్మకమైన నిర్ణయం రైతు రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. దీనికి సంబంధించి అంటే ఇప్పుడే ఈ రుణమాఫీకి సంబంధించి విజయోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇక్కడ రైతాంగం విజయోత్సవం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ నేపథ్యంలో మరోసారి రైతులతో కలిసి అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ ద్వారా వరంగల్ డిక్లరేషన్ పేరుతో రైతాంగానికి కొన్ని హామీలు అందించారు. కాలంలో చూస్తాం వాయిదా లేకుండా అని చెప్పేసి హామీ ఇచ్చారు. అది నిజంగా అప్పట్లో సంచలనం సృష్టించారు. అప్పట్లో పార్టీకి అది అమలు అయ్యేది కాదు ఏది కాదు అని కూడా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు దాన్ని అమలు చేసి సాధ్యమైంది అని రేవంత్ ప్రభుత్వం నిరూపించిన నేపథ్యంలో మరోసారి విజయోత్సవం జరుపుకోవాలి రాహుల్ గాంధీ అదే వరంగల్ వేదిక మీద అని చెప్పేసి కొంత నిర్ణయించారు. మొన్న రుణమాఫీ సందర్భంగా రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రేవంత్ రెడ్డి మాట్లాడిన సందర్భం కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. అవసరమైతే రాహుల్ గాంధీ బహిరంగ సభ పెట్టుకుందామంటే రైతాంగం కూడా సంబంధించారు. ఈసారి బహిరంగ సభ పెట్టండి రాహుల్ గాంధీ గారితో ఖచ్చితంగా మేము బాధ్యతను తల్లి వస్తాము, మద్దతు ఇస్తాము, రాహుల్ గాంధీని ఆశీర్వదిస్తాము. ఆయన భావితులని చేయాలి కాబట్టి మనం ప్రధానమంత్రిని ఆయన చేయాలి కాబట్టి ఆయన ఆశీర్వదిద్దామని చెప్పేసి రైతాంగం కోరిన నేపథ్యంలో దీని విషయంలో కూడా వరంగల్ సభకు సంబంధించిన విషయంలో కూడా అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. అంటే కృష్ణమూర్తి గారు అంటే ఇటువైపు పిసిసి చీఫ్ గురించి చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి, అదిగో ఇదిగో ఎప్పటికప్పుడు తెరపైకి వస్తూనే ఉంది. ఈసారి ఏమైనా దానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారా? పిసిసి ఉంది, కొంత క్యాబినెట్ విస్తరణ ఉంది, తర్వాత కొన్ని కార్పొరేషన్ సంబంధించిన నామినేటెడ్ పోస్టర్ పెండింగ్ ఉంది, ఇంకా కొంత పార్టీ సంస్థ నిర్మాణం విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలి అంటే ఒక కమిటీని వేయాలని గతంలోనే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించారు. ఈ రకంగా అంటే పార్టీ పరంగా అంటే ప్రభుత్వం చేసే పనులను పార్టీ పరంగా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి. వాటి వల్ల కలిగే ఉపయోగాలు ప్రయోజనాలు ఏంటిది అని తెలపాలి. అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజా సంక్షేమం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని ప్రజలకు తెలియచేయాలి అనేది ఒక ప్రధాన కాన్సెప్ట్. దానికి సంబంధించిన విషయంలో కూడా చర్చించే అవకాశం ఉంది. వాస్తవానికి గడిచిన దాదాపుగా 8-9 నెలలుగా సీఎం రేవంత్ రెడ్డి బదిలీ చేసిన తర్వాత పిసిసి పదవికి కొత్త నేత అవసరం ఉంది. 2 పనులు నేను చేయలేకపోతున్నాను కాబట్టి సీఎంగా చాలా బిజీ ఉంటారు. క్షణం ప్రభుత్వ పథకాలు అమలు నిర్ణయాలు రాష్ట్రంలో జరిగేటువంటి వివిధ సంఘటనలు వీటికి సంబంధించిన అంశాలను నిర్ణయాలు పిసిసిగా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి పనిచేయలేకపోతున్నారు అని చెప్పేసి ఉంది. కానీ వాస్తవంగా పనిచేయలేరు కూడా, ఎందుకంటే సీఎంగా ఉన్నప్పుడు ఈ షెడ్యూల్ ఎక్కువ ఉంటుంది, బీసీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొత్త అధ్యక్షుని నియమించారే పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి అధిష్టానం భావిస్తా ఉన్నది. కొంత ఆ మధ్య కొంత కసరత్ జరిగింది. ఒక 15 రోజుల క్రితం ఢిల్లీలో భారీగా కసరత్ జరిగింది, ఇప్పుడు ఈ క్షణం అన్నట్టుగా కూడా కొంత సంకేతాలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో అధిష్టానం ఆపేసింది. పార్టీలో మరింత ఏకాభిప్రాయాన్ని తీసుకొని
పార్టీని మరింత చర్చించి సుదీర్ఘంగా చర్చించి లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఎవరు సమర్థులు అన్న విషయాన్ని కొంత పరిశీలించి తీసుకున్నాము, అభిప్రాయాలు సేకరిద్దాము. సీనియర్లను జూనియర్లను అందరినీ కలిపి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తిని మనం నియమించాలి అని చెప్పేసి ఏఐసీసీ భావించింది. కాబట్టి పిసిసి అధ్యక్ష పదవి విషయంలో చెప్పినది ఇప్పుడు కొంత వచ్చే అవకాశం. అదేవిధంగా కేబినెట్ కూర్పు విషయంలో కూడా కొంత జరుగుతా ఉన్నది. ఇటు బీఆర్ఎస్ నుంచి చేరికలు క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అట్లా చేరిన వాళ్ళకి ఇవ్వాలా, ఇస్తే ఎలా ఉంటుంది, లేదు అంటే పార్టీలో చాలా మంది సీనియర్లు ఇంకా మంత్రి పదవి కాలేదు వాళ్ళు కూడా ఆశిస్తా ఉన్నారు, వాళ్ళకి ఇస్తే ఎలా ఉంటుంది అంటే ఇట్లాంటి అంశాలను కూడా కొంత అధిష్టానం తెలిసా ఉన్నారు. అంటే అధిష్టానం కూడా కొంత రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు పరిణామాలను కొంత మన కురియర్ కమిటీ వచ్చింది అనుకున్న స్థాయిలో స్థానాలే వచ్చాయి. అసలు వాస్తవానికి 12 నుంచి 14 స్థానాలు లోక్సభ స్థానాలు కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్న రాలేదు. దాని విషయంలో కూడా చర్చించే అవకాశం ఈరోజు ఏఐసీసీ దగ్గర రేవంత్ రెడ్డి కలిసినప్పుడు కానీ మిగతా నేతలు ఇంకోటి కృష్ణమూర్తి గారు మేడిగడ్డకు సంబంధించి ఎన్డీఎస్సీ ఒకటి మీట్ ఉండబోతుంది అని సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో మేడిగడ్డ ప్రధాన అంశం ఈ సమయంలో వర్షాకాలం కూడా పడుతుంది. సో దానికి సంబంధించి ఏమైనా ఎన్డీఎస్సీలో మాట్లాడే అవకాశం అది ఎలా ఉండే అవకాశం ఉందండి? ఇదో జలవనరుల శాఖకు సంబంధించిన మీటింగ్ ఉన్నాయి. ఎస్ ఎస్, దీంట్లో వీటికి సంబంధించి ఎస్ ఎస్ పెద్దవాళ్ళు ప్రాజెక్ట్ కొట్టుకపోవడం అనే కమ్మలు కొంత సీరియస్ ఉంది. కాబట్టి దీని విషయంలో కూడా కొంత చర్చించే అవకాశం ఉంది. అంటే ప్రాజెక్టుల పరిరక్షణ, ప్రాజెక్టుల యొక్క భద్రత, రాష్ట్రంలో వర్షాలు ఇవన్నీ అంటే నష్టం. ఇప్పుడు ఇప్పటికే గత ప్రభుత్వం కంటే రేవంత్ రెడ్డి ఎంత యాక్టివ్ ఉందంటే పెద్దవాళ్ళు ప్రాజెక్ట్ కొట్టుకపోవాలి ఎంత జరిగింది నష్టం వెంటనే నివేదిక ప్రాథమికంగా ప్రైమరీ నివేదిక ఇవ్వండి అని చెప్పి అధికారులు ఆదేశించారు. అంటే ఈ నివేదిక వస్తే వెంటనే ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కలిసి కొంత సహాయం అడిగే అవకాశం ఉంది. రైతాంగానికి కానీ ఆయకట్టు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ నష్టపోయిన అంటే దాదాపుగా 200 పశువులు కొట్టుకుపోయాయని చెప్పి సమాచారం. అంటే పశు సంపద భారీ నష్టం జరిగింది. అంటే ఇవన్నీ ఈ నష్టాన్ని భర్తీ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం విధోధికంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్రానికి ప్రాథమిక నివేదిక కొంత ప్రాథమిక నివేదిక సమర్పించి కేంద్రాన్ని కోరితే కొంత కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొంత ముందు జాగ్రత్త విషయంలో కేంద్రం కొన్ని సలహాలు సూచనలు చేసే అవకాశం. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని అంటే ఢిల్లీ ఈసారి ఢిల్లీ పట్టణ పూర్తి స్థాయిలో ఫ్రూట్ఫుల్ గా ఉంటుందని మనం భావించాం. మల్టీపర్పస్ యాంగిల్లో ఇది జరుగుతూ ఉంది ఈ టూర్. జనరల్ గా ఏమనుకున్నారంటే రాహుల్ గాంధీని వరంగల్ సభకు ఆహ్వానించేందుకు వెళ్ళారు రేవంత్ రెడ్డి ప్రస్థాన వ్యక్తులు అని చెప్పేసి విపక్షాలు ఆరోపణ చేస్తున్నారు. ఓకే, అదొక అంశమే, దాంట్లో ఆ అంశం లేదని కాదు ఉంది. కానీ పార్లమెంట్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం సభ్యులతో మంత్రివర్గంతో పాటు ఉన్నతాధికారులు అందరూ అక్కడ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కొన్ని నిర్ణయాలు వెంట వెంటనే వచ్చే అవకాశం ఉంటాయి. కొన్ని నిర్ణయాలు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చే లోపల వెలువడే అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రేవంత్ రెడ్డి ఢిల్లీ పట్టణం కానీ ఇవన్నీ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కానీ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు వెళ్ళింది ఏదో అధిష్టానం పోయి వాళ్ళని ప్రసన్నం చేసుకుని రావడానికి కాదు. రాష్ట్ర ప్రయోజనం కూడా కొద్ది అక్కడ ఢిల్లీలో మాట్లాడి ఎంపీలతో అవసరమైతే పార్లమెంట్ లో ప్రస్తావింపజేసి క్రియాశీల నిర్ణయాలు వెలువడే విధంగా చర్యలు తీసుకునేందుకు వీళ్ళు వెళ్ళారని మనం భావించాల్సి ఉంటుంది. ఇంకోటి ప్రధానంగా అంటే ఇంకొక అంశం మనం మాట్లాడాల్సి వస్తే పార్లమెంట్ సెషన్స్ ప్రారంభంగా బడ్జెట్ సంబంధించి ఈసారి చాలా కీలకంగా ఉండబోతుంది. చాలా మంది ఆశావాహులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓటాన్న బడ్జెట్ సంబంధించి ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది ఈసారి? ఎందుకంటే చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి, విపక్షాలకు కొన్ని అంశాలు లేవనైతే అవకాశం ఉందని కూడా మనకి కథనాలు ప్రచురితం అవుతున్నాయి. సో ఎలా ఉండే అవకాశం ఉందంటారు? గతంలో ప్రవేశపెట్టబడి ఓటాన్ అకౌంట్ అంటే తాత్కాలికమైన 3 నెలలకు 6 నెలలకు సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈసారి ప్రవేశపెట్టి ఫుల్ టైం బడ్జెట్ ను ఇచ్చే అవకాశం. ఈ బడ్జెట్ లో గతంలో మాదిరిగానే ప్రాధాన్యత అంశాలను ప్రధానంగా తీసుకున్నాం. అంటే రోడ్ల విస్తరణ, నేషనల్ హైవేస్ నిర్మాణం,
అదే విధంగా ఈసారి స్కిల్ డెవలప్మెంట్ కు ఎక్కువ ఇవ్వాలన్నమాట, ఉపాధి కల్పన అవకాశాలను పెంచండి, యువతలో ఉపాధి కల్పన పెంచాలి, యువతలో స్కిల్స్ నైపుణ్యాలను పెంచాలి. దీని విషయంలో కొంత ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా కొంత రైల్వే ప్రాజెక్టు రైల్వే జోన్ల ఏర్పాటు అవసరం. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి గతంలో కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ప్రస్తుతం ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కూడా చెప్పింది. అంటే ఏపీకి బీహార్కి ఈసారి ఎక్కువగా ప్రాధాన్యత కల్పించే అవకాశాలు ఉన్నాయి, మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని ఒక ఆశాజనకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏపీ బీహార్ ఒరిస్సా ఈ మూడు రాష్ట్రాలకు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని కూడా కొంత కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి వచ్చేవాడు, ఎందుకంటే ఇటు బీహార్ లో అక్కడ నితీష్ కుమార్ ప్రభుత్వము, ఏపీలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు కలిసిన తర్వాతే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడింది. మన జరిగినటువంటి లోక్సభ ఎన్నికలో నరేంద్ర మోడీకి చాలా చాలా కీలకంగా కూటమి పాత్ర పోషించాయి సారి. ఈ రెండు ప్రభుత్వాలు కూటమిలో కట్టడంతో కొంత బలపడి ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి ఆ ప్రభుత్వాలకు కోరినటువంటి అంశాలు వాస్తవానికి ఏపీకి ఎప్పుడు నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. విభజన చట్టం ప్రకారంగా స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ప్రత్యేక హోదా కూడా కల్పించాల్సిన అవసరం, కానీ ప్రత్యేక హోదా అనేది సాధ్యం కాదు అని చెప్పేసి ఇటు ఆర్థిక నిపుణులు కానీ ఆర్బీఐ కానీ ముందు నుంచి కేంద్రం ఎప్పుడైతే పదేళ్ల క్రితం నీతి ఆయోగ్ కూడా చెప్పింది సాధ్యం కాదు అని చెప్పి నీతి ఆయోగ్ కూడా వెళ్ళింది అనేక సందర్భాల్లో చెప్పింది నీతి ఆయోగ్ కూడా. కాబట్టి వీళ్ళకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు కూడా అదే అంటే ప్రత్యేక స్వయం ప్రతిపత్తి ప్రకటించాలి, ప్రత్యేకంగా గతంలో కూడా ప్రకటించినటువంటి పరిస్థితి, కానీ ఈసారి అది ఆమోదయోగ్యంగా అయ్యే అవకాశం, ఎందుకంటే కీలక పాత్ర పోషించారు కాబట్టి. ఈసారి ఖచ్చితంగా నిధులు ఎక్కువ తెచ్చుకోవడానికి ఈ మూడు రాష్ట్రాలకి వినట్లు ప్రధానంగా బీహార్ ఆంధ్రప్రదేశ్కి అవకాశం ఉంది అనుకోవచ్చు మనం ఈసారి. ఖచ్చితంగా బడ్జెట్ లో ఈ రెండు రాష్ట్రాలకు కొంచెం ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయడం ద్వారా మిగతా అంశాల విషయంలో కానీ అక్కడ పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు కానీ మిగతా రైల్వే లైన్లు కృష్ణపట్నం పోర్టు మిగతా పోర్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో తీసుకోండి కాబట్టి ఆ పోర్టులకు అభివృద్ధి విషయంలో కానీ మిగతా విషయాల్లో కేంద్ర ప్రభుత్వం తన వాటాను భారీగా పెంచేందుకు వీలు. రైట్, ఇంకోటి అంటే ఇటువైపు విపక్షాలు ఏ అంశాలపైన పట్టుబట్టే అవకాశం కనిపిస్తుందా? నీట్ ఎగ్జామ్కి సంబంధించి ఎన్టీఏ మార్పు కావాలని కోరుకుంటున్నటువంటి కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి, దానికి సంబంధించి ఏమైనా విపక్షాలు పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయంటారా? కొంతవరకు నీట్ విషయంలో ప్రతిపక్షాలు పట్టుబట్టే అవకాశం, అంటే నీట్ విషయంలో ప్రతిపక్షాలు పట్టుబట్టినప్పటికీ ప్రభుత్వం తను చెప్పాలనుకుని చెప్పి వదిలేసే అవకాశమే కనిపిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ నీటికి సంబంధించి సిబిఐ విషయం జరుగుతూ కొంతమంది అరెస్ట్ చేశారు. ఇప్పటికీ సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన సిబిఐ విచారణ రోజువారీ నివేదిక అక్కడ సమర్థిస్తున్నట్టున్నారు. కాబట్టి పార్లమెంట్ కానీ సభ్యులు కానీ ఎక్కువగా మాట్లాడితే కొంత కోర్టుల దర్యాప్తును కోర్టులో జరిగేటువంటి విచారణను ప్రభావితం చేసే అవకాశం అనే అభిప్రాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో ప్రతిపక్షాలు అడుగుతాయి, ప్రభుత్వం చెప్పేది చెప్తుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన సిబిఐ విచారణ చాలా మంది అనిపిస్తారు కొన్ని సెంటర్లు. అంటే ఇటువైపు ఇంకోటి కావడి యాత్ర ఒకటి ఉంది, కావడి యాత్ర వివాదం కూడా మొదలవుతున్నటువంటి పరిస్థితి, దాని గురించి విపక్షాలు మాట్లాడే అవకాశం ఉందంటారా? అలాగే ఉపసభాపతికి సంబంధించి యూపీ ప్రభుత్వం కావడి యాత్ర విషయంలో కొన్ని నిషేధాజ్ఞలు విధించిందని చెప్పేసి వస్తా ఉన్నా, దాని విషయంలో విపక్షాలు పట్టుబడుతున్నట్టున్నారు. అయితే దానికి సంబంధించి కూడా యూపీ ప్రభుత్వం ఎందుకు తీసుకున్న నిర్ణయాలని చెప్పేసి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటిది అని కేంద్రం చెప్పే అవకాశం ఉంది. కేంద్రం కూడా దానికి సంబంధించి కావడి యాత్ర తన వైఖరి కూడా స్పష్టం చేసే అవకాశం ఉంది. అంటే ఇక్కడ చేస్తే ఒకటి చేయకపోతే ఒకటి అనగా విపక్షాలు మారుతా ఉన్నాయి. అంటే ఈసారి గతంలో కంటే ఈసారి కొంచెం బలం పెరిగింది కాబట్టి సెషన్స్ లో కొంచెం వాడివేడి ఉండే అవకాశం ఉందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మనం అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు. వాడివేడి ఉండాలి, కానీ సభను స్తంభింపజేసే విధంగా వాడి అనేది ఉండకూడదు. పార్లమెంట్ జరిగేటువంటి ప్రతి నిమిషం ప్రజల సొమ్ముతో జరుగుతుంది సార్. అది అంటే హెల్దీ ఆర్గ్యుమెంట్ అనేది హెల్దీ ఆర్గ్యుమెంట్ సెషన్ లో ఉంటుందా లేదా అనేది కూడా మీరు అన్నట్లు హెల్దీ ఆర్గ్యుమెంట్ ఉండాలి. ప్రజల పక్షాన మాట్లాడే పాత్ర పోషిస్తే బాగానే ఉంటది, కానీ రాజకీయంగా వెళ్లకుండా అంటే నిర్మాణ ప్రతిపక్షం అనేది నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలి. ఎక్కడైనా సరే అక్కడ ఇక్కడ ఎక్కడైనా సరే ప్రతిపక్షం అనేది నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలి. సభను పూర్తి స్థాయిలో స్తంభింపజేస్తాము
అంటే అది ప్రజా ప్రజాధనాన్ని దుర్వినియోగపరచడమే. చాలా కీలకమైన సమయం కూడా, చాలా మంది లక్షలాది ప్రేక్షకులు చూస్తుంటారు, కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తారు. కీలకమైన అంశాలను ప్రస్తావించి దేశవ్యాప్తంగా అక్కడ పార్లమెంట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలు దేశవ్యాప్తంగా ప్రభావితం చూపే అవకాశం ఉంటాయి. అట్లాంటి ప్రభావితమైనటువంటి ప్రదేశాన్ని ప్రతిపక్షాలు తమ మొత్తం మేము హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటాం, మా గుప్పిటో తీసేసుకుంటాం, మేము చెప్పిందే వినాలి అనే విధంగా వ్యవహరించడం సరైనది కాదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు, ప్రభుత్వాన్ని మీకు ప్రతిపక్షాలకు కానీ ప్రజలకు లేవలెత్తిన ఉపసభాపతి అంశం ఈ రోజు చర్చకొచ్చే అవకాశం, దాన్ని లేవనెత్తే అవకాశం ఉన్నాయంటారా? ఎస్, అంటే ఇప్పటికే స్పీకర్ ఎన్నిక అయిపోయింది, సో డిప్యూటీ స్పీకర్ కి అంటే చాలా వరకు పట్టుబట్టే అవకాశం ఏమైనా ఈసారి, గతంలో ఎప్పుడు నియమించలేదు, ఈసారి దానికోసం ఏమైనా పట్టుబట్టే అవకాశం ఉందంటారా? స్పీకర్ ఎంపిక విషయంలోనే విపక్షం సహకరించలేదు ప్రభుత్వానికి. ఎస్, కాబట్టి డిప్యూటీ స్పీకర్ అడగచ్చు. అంటే ఇది కూడా ఎన్నిక అయ్యే అవకాశం ఉంది, ఎప్పుడు ఎన్నిక లేనిది, ఎన్నిక దాదాపుగా 45 సంవత్సరాల తర్వాత ఎప్పుడు ఎన్నిక అయినటువంటి పరిస్థితి. సో మళ్ళీ ఆ పరిస్థితి అధికార పక్షం విపక్షానికి డిప్యూటీ స్పీకర్ ఇస్తుందని అనుకోవట్లేదు. ఎస్, అది సాధ్యమయ్యేది కూడా కాదు. అంటే వారు ముందు సంప్రదాయాన్ని పాటించినప్పుడు ఇక్కడ కూడా సభా సంప్రదాయం, ఓటింగ్ లోనే వెళ్ళే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని కూడా చెప్తున్నారు రాజకీయ. మెజార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా అది కూడా ఎన్డీఏకి వచ్చే అవకాశం ఉంది. డిప్యూటీ స్పీకర్ కూడా అధికార పక్షాన్ని దక్కే అవకాశం. ఇంకోటి కృష్ణమూర్తి గారు, ఇక్కడ ఈ రోజు సెషన్ ఎంత ముఖ్యమో, రేపు వానాకాల సమావేశాలు అసెంబ్లీకి సంబంధించి మనకు స్టార్ట్ కాబోతున్నాయి, రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా. ఇక్కడ ప్రధానంగా తెలంగాణకు సంబంధించి ఏ అంశాలు ఈసారి బిల్లులు ప్రతిపాదించే అవకాశం, చాలా సంసిద్ధం చేసుకుంది, చాలా ప్రణాళికలు ఉన్నాయి, సో ఆ ప్రణాళికలకు సంబంధించి బిల్లులు ప్రతిపాదనకు సంబంధించి ఏ అంశాలపై ఉండే అవకాశం ఉందంటారు, ఎలా ఉండబోతున్నాయి సెషన్స్ అంటారు? ఫస్ట్ రుణమాఫీ విషయంలో ఒక తీర్మానం చేసే అవకాశం ఉంది సార్ అసెంబ్లీలో. ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి దేశ చరిత్రలో తెలంగాణ ప్రభుత్వం ఒకటి రికార్డు సృష్టించింది. దీని మీద తీర్మానం చేసే అవకాశం ఉంది, ప్రభుత్వాన్ని అభినందిస్తూ తీర్మానం చేసే అవకాశం ఉంది. రెండో అంశం, తెలంగాణ చిహ్నాన్ని మార్చాలని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని విషయంలో చర్చకొచ్చే అవకాశం ఉంది. దాంట్లో అంటే మార్పులు చేర్పులు ఎందుకు చేయాల్సి వస్తుంది, ఎలాంటి మార్పులు చేయబోతున్నారు, ప్రస్తుతం ఉన్న మార్పులను ఎందుకు తొలగించాలి, కొత్త మార్పులు ఎందుకు చేయాలి అనే విషయంలో ప్రభుత్వం ఒక పూర్తి స్థాయిలో ఇచ్చేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా విపక్ష పార్టీల నుంచి అంటే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయింపుల అంశం వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మేడిగడ్డ నిన్న దాకా పనిచేయన్నారు, నిండుకుంటలా ఉండి మేడిగడ్డ బాగానే పనిచేస్తుంది, ప్రభుత్వాన్ని బలరాం చేశారు. ఇదే శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా ఇవ్వాలంటే 100,000 కోట్లను దుర్వినియోగం చేసిందని చెప్పేసి సభాముఖంగా ఆరోపణ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీని విషయంలో మరోసారి చర్చించాలి అని చెప్పేసి విపక్షం పట్టుబట్టే అవకాశం. అలాగే జాబ్ క్యాలెండర్, ఒకటి జాబ్ క్యాలెండర్ అంశం కానీ, రైతు భరోకు సంబంధించి విధి విధానాల ప్రకటన కానీ, వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా సభలో చర్చించే అవకాశం ఉన్నాయి. అదేవిధంగా విపక్షాలకు సంబంధించిన విషయంలో అంటే ఫ్రీ పవర్ విషయంలో అంటే 200 యూనిట్ ఇవ్వడంతో ఎంతమంది బెనిఫిషియర్స్ ఉన్నారు, వీటికి సంబంధించిన విషయం లాండర్ విషయంలో చర్చించే అవకాశం ఉంది. కేంద్రాలు ఫిర్యాదులకు సంబంధించి ఏర్పాటు చేస్తారు, దాని గురించి కూడా చర్చిస్తాం, ఒక డిసిషన్ తీసుకుంటామని చెప్పి పదే పదే ఇప్పుడు తీర్మానం చేసినప్పుడు అభినందిస్తూ తీర్మానం చేసినప్పుడు రైతు భరోసా ఎవరైతే అందరిదో వాళ్ళందరికీ కలెక్టరేట్ లో హెల్ప్ లైన్ పెట్టాము, అక్కడి నుంచి వాళ్ళకి ఖచ్చితంగా మెయిల్ చేస్తామని చెప్పి ప్రభుత్వం మరోసారి స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశం ఉంది. వీటికి అంటే ఇప్పుడు మనం పూర్తి స్థాయిలో అసెంబ్లీ మనం విపక్షాలు కోరిన విధంగా 30 రోజులు 40 రోజులు అంటే ఇవన్నీ చేర్చకొచ్చే అవకాశం. ఇది బడ్జెట్ సమావేశం కాబట్టి మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది. గవర్నర్ తెల్లవారు
రెండవ రోజు రైట్ రైట్ కృష్ణమూర్తి గారు, ఇంకొకటి ఆర్టీసీకి సంబంధించి మరొక అంశం మనం మాట్లాడితే సెషన్ గురించి రేపు కూడా మాట్లాడదాం. అండ్ ప్రధానంగా కీలకంగా ఆర్టీసీకి సంబంధించి గతంలో 10 నెలలు అవుతూ ఉన్నటువంటి పరిస్థితి, సెప్టెంబర్లో విలీనం అని గత ప్రభుత్వం ప్రకటించింది, కార్మికులు ఆనందాన్ని వ్యక్తం చేశారు, కానీ ఇంతవరకు కార్యాచరణ అవ్వలేదు, బిల్లులు కూడా బకాయిలు ఉన్నాయి, ఏం జరగబోతుందో చిన్న అనుమానం వ్యక్తం అవుతుంది, దానికి ఏం ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారా, దానిపై ఆలోచించవలసిన అవసరం ఉందంటారా? ఇప్పట్లో వేరే అంశం అనిపించలేదు ఆర్టీసీ అంశం, ఎందుకంటే ఫ్రీ బస్సు ప్రవేశపెట్టారు. ఫ్రీ బస్సు ఇప్పటికే 50 కోట్ల మంది 60 కోట్ల మంది చెప్తా ఉన్నారు ప్రభుత్వం రికార్డ్, మహిళలు 50 కోట్ల మంది మహిళలు ఫ్రీ ఉచిత బస్సును వాడుతున్నారు అని, దానికి సంబంధించి ఎంత ఖర్చు అయింది? రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి కార్పొరేషన్ కి ఎంత చెల్లించాల్సిన అవసరం ఉంటుంది అనే విషయం ఇంకా లెక్క కాదు. ఎంతసేపు బాలకులు కానీ అధికారులు కానీ ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా అదే చెప్తున్నాను, 50 కోట్ల మంది 60 కోట్ల మంది అని. కానీ 50 కోట్ల మంది ప్రయాణ ఫ్రీ ఉచితంగా ప్రయాణం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీకి ఎంత బకాయి ఉన్నది, ఎంత చెల్లించాల్సి ఉంటుంది? దాదాపుగా 7-8 నెలలు అవుతుంది. ఈ 7-8 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీకి ఏమైనా ఇన్ని సంవత్సరాలు రీయింబర్స్మెంట్ చేసిందా అనే విషయంలో అటు కార్పొరేషన్ చెప్పలేకపోతుంది, ఇటు మంత్రి చెప్పలేకపోతున్నాను, కొన్న ప్రభాకర్ గారు కానీ తర్వాత ఎవరు ప్రభుత్వం కూడా చెప్పలేకపోతుంది. ఇప్పుడు కార్పొరేషన్ వాస్తవాన్ని చెప్పాలంటే కార్పొరేషన్ పరిస్థితి అగమని గోచరంగా ఉంది. ఫ్రీ బస్సు ద్వారా ఆర్టీసీ మరింత నష్టాల్లో కూరుకుపోయింది, కానీ లాభం లేదు. ఇది ఒక అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రధాన ప్రచార అంశంగా మారింది, మేము మహిళలకు ఫ్రీ ఇచ్చాము అని చెప్పుకోవడానికి మాత్రం ఉంది, కానీ కార్పొరేషన్ భవిష్యత్తు ఏంటిది అని మాత్రం చెప్పలేకపోతుంది. కార్పొరేషన్ భవిష్యత్తు ఏంటి తేలిన తర్వాతనే అది విలీనమా లేదు అంటే యథావిధిగా దానికి అదే విధంగా ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్పొరేషన్ గానే కొనసాగిస్తారా అనేది తేలాల్సి ఉంటుంది. ఇంకా ఆర్టీసీ ఆస్తుల విషయంలో గత ప్రభుత్వం కొంత ఆస్తులను దుర్వినియోగం చేసింది, కొంతమంది కట్టబెట్టింది అని. ఇప్పుడు ఆస్తులు ఎవరి దగ్గర ఉన్నాయి, ఆస్తులకు ఆస్తుల మీద హక్కులు ఎవరికి ఉన్నాయి, అంటే కార్పొరేషన్ ఉందా ప్రైవేట్ వ్యక్తులకు ఉన్నదా, ఇవి తేలాల్సిన అవసరం ఉంది. తేలిన తర్వాత ఇవన్నీ అంటే ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంత ఉంది, ఆస్తులు ఎంత, అప్పులు ఎంత, ఆస్తులు ఉంటే ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత ఉన్నాయి, అప్పులు ఉంటే ఎవరికి ఉన్నాయి, ఎవరు చెల్లించాలి. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసుకుంటే ఆటోమేటిక్ గా అది ప్రభుత్వం అప్పులు అయిపోతాయి. అప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా ఉన్న అప్పుడే సరిపోతారు, 7.5 కోట్లు 7.5 లక్షల కోట్లు అంటున్నారు. ఈ అప్పులకే వడ్డీలు మేము బాగా కట్టలేం బాబో అని మొత్తుకుంటున్నాం మీరు. ఇప్పుడు ఆర్టీసీ ఏదేమో దాన్ని కూడా కార్పొరేషన్ అంటే దాని పాటు పడతా ఉన్నది అదే విషయం, కానీ ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఆర్టీసీకి సంబంధించినటువంటి అప్పుల విషయంలో కూడా వడ్డీలు ప్రభుత్వమే చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు కార్పొరేషన్ విలీనం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరగా చూపదని థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. అండ్ ప్రధానంగా చాలా అంశాలు మనం మాట్లాడాం, అండ్ ప్రధానంగా మీ విశ్లేషణ తెలియజేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు కృష్ణమూర్తి గారు. ఇది ఇవాళ న్యూస్ క్యాన్, రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం.